పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రధానంగా ఒక అంశం అయితే తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు, వాలంటీర్లు ఈసారి ఎన్నికల్లో పాల్గొనకుండా చూడండి, వారిని దూరంగా పెట్టండి అని ప్రధానంగా కోరినట్టుగా కూడా మాకు తెలుస్తుంది. ఇది ఎన్నికల కమిషన్ సంబంధించి ఎంతవరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాలంటీర్లని ఈ ఎన్నికల విధుల్లో తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల కమిషన్ అంగీకరించింది. ఎందుకంటే అది గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది, వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు స్వచ్ఛంద సేవకులు అని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అలాంటి స్వచ్ఛంద సేవకులు ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఫైనల్ అయినటువంటి పరిస్థితి, వాళ్ళ ఉద్యోగులు కూడా కాదు. అలాంటి వాళ్ళని ఈ రోజున ప్రభుత్వము కొన్ని సర్వీసుల కోసం, ఏది ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వాళ్ళని వినియోగించుకోవచ్చు. వాళ్ళని ఎన్నికల విధుల్లో వినియోగించడం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యగానే ఉంటుంది. ఓకే, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దే ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు ఉపయోగించకూడదు, మామూలుగా ఉపయోగించకూడదు అని ఒక ఇదైతే స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా గతంలో జారీ చేసిన సంగతి మనకు తెలుసు. అయితే ఏంటి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు గానీ ఎందుకు వాలంటీర్లను చూసి భయపడుతున్నారు, ఏంటి అసలు దాని వెనక ఉన్న వ్యూహం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి బలమేమిటి, 1,85,00,000 కుటుంబాలకి 2,60,000 కోట్ల రూపాయలు 4.5 సంవత్సరాల్లో ఎన్నికలకు ముందు తను ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా నవరత్నాలను డేగుల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఆయన డీవీటీ ద్వారా బటన్ నొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అవి జనానికి వెళ్తున్నాయి. కొన్ని ఇప్పుడు జనవరి 1వ తేదీ లేదంటే ఫిబ్రవరి 1వ తేదీ, మీరు 1వ తేదీ రాగానే కొన్ని గంటల వ్యవధిలోనే పెన్షన్లకు సంబంధించినటువంటి అవ్వాతాతలకి మరి వాలంటీర్లే కదా తీసుకెళ్లి పంచుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి బలం. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించుకునేటువంటి బలాల్లో వాలంటీర్ వ్యవస్థ ఒకటి, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి. ఇది ప్రజల వద్దకు పాలనకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ వాలంటీర్లు ప్రజలతో మమేకమైపోయారు, అనేకమైనటువంటి సర్వీసులు అందిస్తున్నారు. రేపొద్దునగిన ఈళ్ళుగిన ఎన్నికల విధుల్లో ఉంటే వీళ్ళ ద్వారాగా ఓటు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద తెలుగుదేశము జనసేన ఈ రోజున ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. అలాగని వాలంటీర్ల మీదగిన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనకి రాజకీయ పరమైనటువంటిది నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకోసమనే మీరు ఎక్కడైనా గమనించండి, ఎన్నికల విధుల్లోకి రావద్దని చెప్తుంది కానీ తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థ మీద కానీ వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామని కానీ వాలంటీర్ రేపొద్దున మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఉండరని కానీ చెప్పేటువంటి ధైర్యం తెలుగుదేశం జనసేన ఇంతవరకు చేయాల. అదే జగన్మోహన్ రెడ్డి బలంగా రేపొద్దున మారబోతున్నా. అందుకని తెలుగుదేశం జనసేనకు కూడా ఆ వ్యవస్థ ఈ రోజున భయం కల్పించేటువంటి విధంగా ఉంది. ప్రభుత్వ టీచర్లు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విధుల్లోకి తీసుకోండి, ఏంటి వీళ్ళని వద్దంటాం వీళ్ళని తీసుకోమంటాం, ఇది ఒక ఫిర్యాదుగా తయారైంది. అయితే మనం గమనించండి, టీచర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కనుక ఎన్నికల విధుల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారని ఒక ఆశ ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ. ఎన్నికల కమిషను మీకు మాకు కావలసినటువంటి సిబ్బందిని అందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేటువంటి అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది. ఎన్నికల కమిషన్ అడిగిన దానికి అనుగుణంగా సిబ్బందిని అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాగని నాకు ఖచ్చితంగా టీచర్స్ని ఇవ్వాల్సిందే అని ఎన్నికల కమిషను అడిగేదానికి అవకాశం లేదు. వాళ్ళ కావలసినటువంటి సిబ్బంది బూత్ లెవెల్ దగ్గర నుంచి ఒక గ్రామంలో ఉండేటువంటి 4 బూతులు 10 బూతులు 11 బూతులు ఇంతమంది సిబ్బంది కావాలి, ఈ నియోజకవర్గంలో ఇంతమంది సిబ్బంది. అందుకు అనుగుణంగా వాలంటీర్లు ఈ గ్రామ వార్డు సచివాలయ పర్మినెంట్ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళని ఏ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళైనా సరే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి కేటాయించేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారనుకోండి, ఎస్ మేము టీచర్లని ఇవ్వము, టీచర్లు మాకు వేరే పనులు అప్పు చెప్పమని జీవో ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి మేము టీచర్ల వ్యవస్థ అనేటువంటి దాన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి దాన్ని మార్చి ఏప్రిల్కి సంబంధించినటువంటిది పరీక్షల సమయం. ఆ పరీక్షల సమయంలో మేము టీచర్లని ఈ విద్యా బోధన పరీక్షల నిర్వహణ వీటికి తప్ప ఇతర పనులకు ఉపయోగించబోము అని రాష్ట్ర ప్రభుత్వం చెబితే ఖచ్చితంగా మీరు టీచర్లనే ఉన్నాయని చెప్పేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కు కూడా లేదు. వాళ్ళకి కావలసినటువంటి సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పగించేదానికి అవకాశం ఉంటుంది.
అంతే తప్ప ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అని చెప్పింది కాబట్టి టీచర్లని మీరు ఎలక్షన్ విధుల్లోకి తీసుకోవాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసేదానికి అవకాశం లేదు అనేటువంటి నా అభిప్రాయం. వీళ్ళు ఏదైతే ఉందో తెలుగుదేశం సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫిర్యాదులు ఏదైతే ఉందో వీటి మీద, ఇది దొంగ ఓట్లకు సంబంధించి చేర్పులు మార్పుల గురించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనుకుంటున్నారు, ఏం జరగబోతుంది రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే ఒక స్పష్టం చేశారు, 647,000 ఫిర్యాదులను మేము పరిష్కరించాము, ఇంకా కొన్ని ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడైతే తప్పులు చేసినటువంటి అధికారులు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు కూడా పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఫిర్యాదులు, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఫైనల్ చేసి నాకు తెలిసి అయితే ఈ నెల 24 అంటే జనవరి నెలాఖరులోపుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఓటర్ల లిస్టుకు సంబంధించినటువంటి తుది జాబితాని ఎన్నికల కమిషన్ విడుదల చేసేదానికి అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి నాకు అర్థమవుతుంది. గత 2019 ఎన్నికల్లోనూ, అదేవిధంగా 2014 ఎన్నికల్లో మార్చిలో షెడ్యూల్ వచ్చింది, ఏప్రిల్లో మనకు పోలింగ్ జరిగింది, మేలో కౌంటింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. నేను అనుకుంటున్నాను ఫిబ్రవరిలో షెడ్యూల్ వచ్చి మార్చి ఎండింగ్ కల్లా మనకు పరీక్షలు కూడా అయిపోతే ఫిబ్రవరి అదే ఏప్రిల్ 1st వీక్లో పోలింగ్ జరిగి, ఎందుకంటే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ చివరి కల్లా కౌంటింగ్ కూడా పూర్తయ్యేదానికి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లోక్సభ సంబంధించినటువంటి పోలింగ్ ఒకే రోజున, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి పోలింగ్ ఒక రోజున ఉండేదానికి అవకాశం ఉండొచ్చని నేను అనుకుంటున్నాను.